తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్ల పరిస్థితి అద్వానంగా తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 17200 మంది రేషన్ డీలర్లు ఉండగా వాళ్ళ జీవితం చాలా దుర్భరంగా ఉందని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి రేషన్ డీలర్ను పట్టించుకున్న నాదుడే లేడని వాళ్ళు వాపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17200 మంది రేషన్ డీలర్లు తమ జీవితాలను పణంగా పెట్టి మా దగ్గర ఉన్న డబ్బులతోనే మేము రేషన్ లారీలను ధాన్యాన్ని దిగుమతి చేసుకొని ప్రజలకు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దాదాపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా రేషన్ డీలర్లను ఆదుకోలేదు, మా సమస్యలు పరిష్కారం చేయలేదంటూ ఈరోజు వాళ్ళు ఖమ్మం నగరంలో ధర్నాకు దిగారు. అయితే ప్రస్తుతం మన దగ్గర రేషన్ డీలర్లు కొంతమంది జేఏసీ నాయకులు మన దగ్గర ఉన్నారు. మనం వారితో మాట్లాడి అసలు వాళ్ళకున్న ప్రధాన సమస్యలు ఏంటి, వాళ్లకు ఇబ్బందులు ఏం తలెత్తున్నాయని చెప్పేసి మనం వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ప్రధానంగా మీరు ఎన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు, ప్రభుత్వం ఇప్పటివరకు మీకు ఎటువంటి సమాధానం చెప్పిందన్న? సార్, మేము 22 కోరికలు పెట్టాం గవర్నమెంట్ ముందు. గంగుల కమలాకర్ గారు, మా సివిల్ సప్లై మినిస్టరు, వారి ముందు పెడితే 22వ తారీఖు నాడు పెడితే మీకు వారం రోజుల్లో 20 కోరికలు నా అందుబాటులో ఉన్నాయి, నేను చేస్తాను, ఈ మీకు జీవోలు వస్తాయి 10 రోజుల్లో అని చెప్పారు. ఇప్పటికీ 10 రోజులు కూడా దాటిపోయింది, కనీసం ఒక 2-3 జీవోలు కూడా విడుదల చేయించలేకపోయారు. ఇంకొక 2 జీవోలు నా పరిధిలో లేవు, ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు ఆ రెండింటిని ఆయనే చూస్తారు అని చెప్పారన్నమాట. అంటే మీరు దాదాపు 22 డిమాండ్లు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేమంటున్నారు, అందులో మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఒకసారి చెప్పండి. మా ప్రధాన డిమాండ్ గౌరవ వేతనం. ఈ గౌరవ వేతనం అనేది ఎందుకు అడుగుతున్నామంటే, పల్లెటూళ్ళల్లో 20 క్వింటాలు 30 క్వింటాలు బియ్యం ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు వచ్చే కమిషన్తో ఎలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ కుటుంబం వెళ్ళటం కష్టం. అందుకని కనీస వేతనం ఇస్తే 30,000 మాకు కుటుంబం వెళ్ళటానికి మాకు ఆస్కారం ఉంటుంది. 30,000లో 15,000 మా ఖర్చుల కిందనే పోతాయి. రెంటే కానివ్వండి, గుమస్తాకే కానివ్వండి, కరెంటు బిల్లుకే కానివ్వండి, మేము నెట్ డబ్బులు వేసుకోవడానికి కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఖర్చులు మాకు 15,000 దాని కిందనే వెళ్ళిపోతాయి. ఇంకొక 15,000 మేము నలుగురు కుటుంబ సభ్యులను వెళ్ళటానికి, అది బొటాబొటీగా వెళ్ళటానికి మేము అడుగుతున్నాం. సో ఇది పరిస్థితి. దాదాపు షాపుల నిర్వహణ, అలాగే కరెంట్ బిల్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చగా కొత్తగా తీసుకొచ్చిన బయోమెట్రిక్ విధానాన్ని కూడా నడుపుకోవడానికి కనీసం డబ్బులు చాలని పరిస్థితిలో రేషన్ డీలర్లు మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం మన దగ్గర డీలర్ సంఘం నాయకులు మరొకళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, దాదాపు రేషన్ డీలర్లని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి మీరు ఈరోజు ధర్నాకు దిగిన పరిస్థితి నెలకొండ ఉంది. అసలు ధర్నాలో మీరు అసలు ప్రభుత్వాన్ని ఏమడగదలుచుకున్నారు ప్రధానంగా? నా పేరు గోళమురళి అండి. నా ఖమ్మం జిల్లా జేఏసీ నాయకులుగా ఉన్నాము. మేము గత 30 సంవత్సరాల నుండి రేషన్ షాపులు నడుపుతూ ఉన్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక 11 రకాల వస్తువులు, ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా కొన్ని రకాల వస్తువులు ఇచ్చే సందర్భం ఉండేది. కానీ మన తెలంగాణ మనకు వస్తే మన రేషన్ షాపులు వ్యవస్థ కానీ, మన రాష్ట్ర ప్రజలకు కానీ, అందరూ తన వాళ్ళకి అన్ని వర్గాల ప్రజలకి మంచి చేకూరుతుందనే ఉద్దేశంతో ముందుగా ఆ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అందులో భాగంగా మేము రేషన్ డీలర్ల వ్యవస్థ నుంచి 17,200 మంది తూచా తప్పకుండా తెలంగాణ రావడానికి ఉద్యమములు నడుం బిగించి, వంటవార్పు కానీ, మిలియన్ మార్చ్ కానీ, మన ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమానికి ముందుండి నిలబడి తెలంగాణ వచ్చే వరకు చివరిదాకా పోరాటం సాగించాము. కారణం, మా బతుకులు కూడా తెలంగాణ వస్తే రేషన్ డీలర్ల బతుకులు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో, అందులో భాగంగా మన కేసీఆర్ గారు బంగారు తెలంగాణ తెచ్చి అన్ని వర్గాల ప్రజలకి ప్రతి ఇంటికి ఉద్యోగం, ప్రతి ఇంటికి ఇల్లు, ప్రతి నిరుద్యోగికి వృత్తి అన్నీ ఇస్తానని చెప్తే మేము కూడా నమ్మి వారందరికీ ఓటు వేసి గెలిపించాము. కానీ ఈ 9 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో అడగని రోజు మన రాష్ట్ర సివిల్ సప్లై భవనం నందు మా రాష్ట్ర నాయకుడు నాయకోడి రాజు గారు కానివ్వండి,
బత్తుల రమేష్ బాబు గారు కానివండి, మల్లికార్జున్ గౌడ్ గారు కానివండి, మరియు రవీందర్ గారు కానివండి, నలుగురు జేఏసీగా ఏర్పడి గత 9 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్నారు. సివిల్ సప్లై భవనం పోని రోజు అంటూ ఉండదు. కానీ మేము ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ ఎవరికి తోచిన విధంగా ఆయా జిల్లాల మంత్రులను కూడా కలిసి ఎంత విన్నవించినా కానీ అది ఫలితం లేకుండా పోయింది. చివరికి గత నెల రోజుల ముందు మేము అందరం కూడా జేసీగా ఏర్పడి 5వ తారీఖు నుంచి సమ్మె చేయాలని పిలుపునివ్వగా అది గ్రహించిన ప్రభుత్వం ఈసారైనా మీకు మంచి చేస్తాము, మీరందరూ 22వ తారీఖు చర్చలకు రండి అని చెప్పి మన సివిల్ సప్లై మినిస్టర్ గారు గంగుల కమలాకర్ గారు ఆహ్వానించడం జరిగింది. మా జేఏసీ నాయకులు ఒక 10 మంది అక్కడికి వెళ్ళడం జరిగింది. వారు మా ప్రధాన డిమాండ్ అయిన గౌరవవేతనం మాకు కావాలని మేము వివరిస్తే ఆ గౌరవవేతనం మేము మా పరిధిలో లేనిది, ముఖ్యమంత్రి గారు దాన్ని మిమ్మల్ని కూర్చొని మీరు మాట్లాడిస్తానని చెప్పి ఒక 5-6 రోజుల్లో మాకు చెప్పారు. మిగతా 20 డిమాండ్లు అయితే ఏదైతే పెట్టారో వాటిని మాత్రం మేము తక్షణమే 24 గంటలలో అవి మీకు జీవో రూపంలో వస్తాయి, మీరు విరమించండి అంటే మేము ఆ రోజు ఇన్ని సంవత్సరాలు మోసపోయి ఈరోజు కూడా మోసపోకూడదని తాత్కాలిక విరమణ ఆ రోజు సమ్మెను విరమింపజేసాము తాత్కాలికంగా. కానీ 15 రోజులైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఉన్నది. గంగుల కమలాకర్ గారు కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మమ్మల్ని మరొక్కసారి మోసం చేసిందనే తలంపుతో మా రాష్ట్ర జేఏసీ 3వ తారీఖు నుంచి రేషన్ షాపులు తీయమని ప్రభుత్వం చెప్పగా మేము 3వ తారీఖు నుండే సమ్మెకు వెళ్తామని చెప్పేసి మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది పత్రికాముఖంగా. తద్వారా ఆయా జిల్లాలో 17,200 మంది ఏకతాటిపై నిన్నటి నుంచి కొనసాగగా ఒక్క రేషన్ షాపు కూడా 17,200 మందిలో ఒక్క రేషన్ షాపు కూడా మిషన్ ఆన్ చేయకుండా బంద్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉన్నది. రానున్న కాలంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలను నిరసన కార్యక్రమాలు చేపట్టే దాంట్లో భాగంగా సంసిద్ధులు కావాలని రేషన్ డీలర్లకు కూడా మా ఖమ్మం జిల్లా నుండి పిలుపునిస్తూ రాబో. ఇది దాదాపు రాష్ట్రంలో ఉన్న 17,200 రేషన్ డీలర్ల పరిస్థితి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడగానే ఉన్నట్లు వాళ్ళు చాలా మనోవేదనకైతే గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మా బతుకులు కూడా బాగుంటాయని చెప్పేసి మేము ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేశాము. అలాగే రాష్ట్రంలో ఉన్న 17,200 రేషన్ డీలర్ల పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మాకు ఎటువంటి మా సమస్య సాధనకి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ భాగంగా కూడా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న రాష్ట్ర నాయకులు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు మా సమస్యలు పరిష్కారం చేయలేదు. మే 22న మా సమస్యల పరిష్కారానికి గంగుల కమలాకర్ గారు మమ్మల్ని పిలిచి మాతో చర్చలు జరిపినటువంటి సందర్భం కూడా ఉందని చెప్పేసి వాళ్ళు విన్నవించుకుంటున్నారు. అయినా చర్చలు జరిపినప్పటికీ ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి ఫలితం లేకపోవడంతో మేము రాష్ట్రం నుంచి జూన్ 5 నుంచి కూడా రాష్ట్రం మొత్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని చెప్పేసి వాళ్ళైతే ప్రస్తుతం హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంటా ఉంది. మొత్తంగా రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కారం చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క రేషన్ షాప్లో కూడా మిషన్లు ఆన్ కావు. ఇప్పటివరకు కూడా ఏ ఒక్క షాప్ నుంచి కూడా రేషన్ ఇవ్వమని చెప్పేసి రేషన్ డీలర్ల జేఏసీ నాయకులు అయితే అంటూ ఉన్నారు. మొత్తంగా ప్రభుత్వం దిగివచ్చి మా 21 డిమాండ్లలో కనీసం 7-8 డిమాండ్లైనా మాకు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి రేషన్ డీలర్లు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం.